పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇంకా కొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కావడానికి ఇంకా కొన్ని రోజుల ముందే ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్ని తిరగరాసింది ఈ పుష్ప 2 సినిమా. మరి ఇంతకీ ఈ సినిమా తిరగరాసిన రికార్డ్స్ ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా సినిమా పుష్ప 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే పెంచేసింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ కూడా సినిమా కోసం చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ మొత్తం అమ్ముడైపోయాయి. తాజాగా ఈ సినిమా యుఎస్ ప్రీమియర్స్ కు సంబంధించి టికెట్లు అమ్మడంలో ఒక అరుదైన ఘనత అయితే సాధించేసింది. విడుదలకు ముందే యుఎస్ లో 40,000 పైగా టికెట్లు అమ్మి ఇండియాలోనే చరిత్ర సృష్టించేసింది ఈ సినిమా. ఈ సినిమాను డిసెంబర్ 4 యుఎస్ లో ప్రీమియర్ షో ద్వారా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఘనత సినిమాకు సంబంధించి భారీ క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. ఇదే సెన్సేషన్ ద్వారా పుష్ప 2 కు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ ఉందో చెప్పొచ్చు. ఈ సినిమాను సుకుమార్ అరుదైన శైలిలో తెరకెక్కించేశాడు. పుష్ప 1 సినిమాలో అల్లు అర్జున్ తన డిఫరెంట్ స్టైల్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని బాక్సాఫీస్ వద్ద సునామీని క్రియేట్ చేశాడు. ఇక సీక్వెల్ సినిమాలో మరింత మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో అల్లు అర్జున్ అమ్మవారి దుస్తులతో ఉన్న విభిన్నమైన గెటప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. కాకపోతే పుష్ప 1 సినిమాతో పోలిస్తే ఈ పుష్ప 2 సినిమా సాంగ్స్ పర్వాలేదనిపించుకున్నాయి అంతే. ఈ పుష్ప 2 అనేది కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాకుండా ప్యాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ ప్రీ బిజినెస్ ద్వారా ఇప్పటికే భారీ లాభాలను అయితే పొందుతూ ఉన్నారు. టికెట్ సేల్స్ తో పాటు ఓటీటీ శాటిలైట్ రైట్స్ ద్వారా మేకర్స్ భారీ లాభాలను అయితే అందుకుంటూ ఉన్నారు. డిసెంబర్ 5 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ పుష్ప 2 సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా 1,000 కోట్ల మార్కెట్ ను టచ్ చేస్తుందని మేకర్స్ చాలా గట్టిగానే నమ్ముతూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ ను కూడా నిర్మించబోతున్నారు ఈ సినిమా టీం. సో ఇది గైస్ మరి ఈ పుష్ప 2 సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.